ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీగురుభ్యో నమః ఓం దుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయంలో వక్రించిన శని, పంచమంలో గురుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో కుజుడు, అలాగే నవమంలో రవిశుక్రులు, దశమంలో బుధులు, వేయంలో కేతువు సంచారం చేస్తున్నారు. 17వ తేదీ నుంచి దశమంలోకి రవి ప్రవేశిస్తాడు, సంచారం చేస్తాడు. అలాగే చంద్రుడు కుంభరాశి నుంచి ఆయన వృషభ రాశి వరకు ఈ వారంలో సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ వారం ఖచ్చితంగా అటు గురుడు రాహువు అలాగే వక్రించిన శని, అలాగే శుక్రుడు 17వ తేదీ నుంచి రవి వీళ్ళకి యోగించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకు ఈ వారం చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా విదేశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే, మీరు సిన్సియర్గా కనుక విదేశీ ప్రయత్నాలు చేస్తే కనుక అవన్నీ కూడా సానుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి. మీకు విదేశాల అవకాశాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ఆ అవకాశాలు పొందేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళని వీళ్ళని నమ్మి ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వద్దు. వాళ్ళని వీళ్ళని నమ్మి మీరు ఎటువంటి కార్యకలాపాలు మీరు చేయకూడదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సొంతంగా ప్రతిదీ కూడా ఆచితూచి ప్రతి విషయం మీద ఒక అవగాహనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే పోటీ పరీక్షలు రాసే వాళ్ళు ఎవరైనా సరే, ఖచ్చితంగా ఈ పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు పరీక్షల్లో, వాళ్ళు రాసిన పోటీ పరీక్షల్లో వాళ్ళు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ ఆన్లైన్ కోర్సులు చేసేవాళ్ళు కానీ, ఆన్లైన్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సానుకూలమైన పరిస్థితులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే 17వ తేదీ నుంచి రవి సింహరాశిలోకి రావడం నుంచి పరిస్థితులు మరింతగా మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి కష్టపడితే కనుక ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి రాజకీయ నాయకులు ఖచ్చితంగా కూడా మరి మీరు మీ మాటలతో జనాల్ని ప్రభావితం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ మాటలతో జనాన్ని ఆకట్టుకుంటారు. దానివల్ల మీ పలుకుబడి పరపతి గౌరవం పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు తాము చేస్తున్న వ్యాపారాలకి మంచి లాభాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా భూమిని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, భూమిని మీద పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రం పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు, మీ అన్నదమ్ముల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగాలు మారే విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, స్థిరాస్తులను పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకుని మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే భార్యాభర్తలు, ఈ రాశికి చెందిన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళకూడదు, ప్రపంచాలకి తావివ్వకూడదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇద్దరి మధ్య కూడా కొంచెం గొడవలు పెరగడానికి, మనస్పర్ధలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం అనేది తప్పనిసరి అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. 17వ తేదీ తర్వాత నుంచి ఉద్యోగులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళు చేసిన శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. దానివల్ల ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితంగా పిల్లల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు భవిష్యత్తు నిర్ణయంలో కానీ వాళ్ళ చదువుల విషయంలో కానీ ఇతరత్రా విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు 15-16 తేదీల్లో కుటుంబ సభ్యులతో మీరు ఎంత ఓర్మితో ఉంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మీరు ఎలాంటి వాగ్వివాదాలకి ఘర్షణలకి తావివ్వద్దు. తావిస్తే కనుక ఖచ్చితంగా మీరు మానసికంగా కుంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే 17-18 తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ధనం ఖర్చు విషయంలో వ్యయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనాలోచిత ఖర్చులు చేయదు, అనాలోచిత నిర్ణయాలు తీసుకుని లేనిపోయిన ఖర్చులు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే 19-20 తేదీల్లో మాత్రం చాలా వరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. చేపట్టిన లక్ష్యాలన్నింటిని కూడా మీరు చేరుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నుంచి మీకు వారాంతం వరకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంతర దశ ఫలితాలను, ఇక్కడి గోచార ఫలితాలను, రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అంటే అంగారక స్తోత్రాన్ని, అలాగే విష్ణు ఆరాధనని మీరు రెగ్యులర్గా చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రం అలాగే బుధ జపం, కుజ జపం, బుధ జపం ఈ రెండు జపాలతో పాటు సుబ్రహ్మణ్య ఆరాధన, విష్ణు ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పఠనం చేయండి. స్తోత్ర పఠనాన్ని చేయండి. దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనభవంతు. నమస్కారం.